Man bago ang sino. హలో ఐ యామ్ ది మేనేజర్ హియర్ ఐ యామ్ ది అసిస్టెంట్ మేనేజర్ అక్కడ నుంచి చూసారా తన పిఏ అయితే నాకేంటి అసలు మీకు ఏం కావాలి బుద్ధి తక్కువే మీ విల్లాలో అడ్వాన్స్ కట్టని చూడు అది ఇంట్రెస్ట్ సైతం తిరిగి ఇవ్వాలి ఇప్పుడే ఇక్కడే ఆన్ ది స్పాట్ సి అగ్రిమెంట్ ప్రకారం గనుక చూసుకున్నట్టయితే అవి తిరిగి ఇవ్వడం కుదరదు మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలా అదో ఎదురుగా గార్డెన్ పక్కన లేక్ ఆ మధ్యలో ప్లే గ్రౌండ్ నిద్దినాలకు ఫంక్షన్ హాల్ ఇవన్నీ ఉన్నాయి అన్నారుగా ఏవి మేడం అంత ఎమోషనల్ అవుతుందిగా చెప్పండి ఏం చెప్పమంటారు సార్ యాక్చువల్ గా మా బాస్ లేట్ అంటే ఫారెన్ లేట్ ఏం చెప్పారు మీరే చెప్పండి సార్ అతను ఎక్కడ వెళ్తే నాకెందుకు అని ముందు మేడం కూల్ చేయడం అప్పుడు చెప్పండి బాస్ సూపర్ రే ఏ పిఏ అయ్యన్నీ నాకు అవసరం లేదు ఇంతకు మీరెవరు నా పేరు మూర్తి అండి డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటారు నేను కూడా మీలాగా మోసపోయిన కస్టమర్స్ ఈ బిల్డర్స్ ఎప్పుడు ఇంతే అండి వాళ్ళ ప్రాఫిట్స్ తప్ప మన కష్టాల గురించి అస్సలు పట్టించుకోరు ఇంతకు మీ దేవిల్లా మీ దేవిల్లా నాది 419 నా దాని పక్కనే పక్కన అంటే సార్ 420 420 సపోర్ట్ లేక చాలా కష్టపడ్డారండి ఇప్పుడు మీరు నా పక్కన నిలబడ్డారు ఈ ధైర్యం చాలు ఇక చౌడండ వేళ మీడియాలో పెట్టి ఆడించేస్తా నేను ఎవరో తెలుసా ఎవరా భైరవి భైరవి బ్లాగ్స్ కోల్కతాలో పెద్ద యూట్యూబ్ ఛానల్ వావ్ మీకు ఛానల్ ఉందా అయ్యో సారీ అండి ఇంత పెద్ద సెలబ్రిటీని నుంచబెట్టి మాట్లాడతారా ఇంత పెద్ద సెలబ్రిటీని నుంచబెట్టి మాట్లాడతారా ఏం చేయమంటారు సార్ ఆయన అడుగుతారండి మరి ఏం చేయబడ నన్ను అడుగుతారండి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా సార్ మీరు వచ్చి మా బాస్ లాగా ఆలోచిస్తున్నారు బలి చెప్పారు సార్ రండి ఇది మా బాస్ చేయర్ కూర్చోండి మీరు నా చైర్ లో కూర్చోండి సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లం చూసారా మూర్తి గారు మన మీడియా అంటే ఎంత పవర్ఫుల్ నేను ఒక వీడియో చేశానంటే ఒక వీళ్ళ వెంచర్ క్లోజ్ అయ్యి కంపెనీ మూతపడి వీళ్ళ ఓనర్ రోడ్డు మీద మాట్లాడతారండి అసలు టెన్నిస్ ఎలా కుడుతూ అనుకుంటా చేతిలో కూర్చేస్తారా ఎందుకు కూర్చేసింది అసలు ఎలా కుడుస్తారు అనుకుంటా మీరు అన్నారు మిట్టి గారు మూర్తి గారు మీరు ఒక కస్టమర్ అనే విషయం మర్చిపోతున్నారు నా వాటాల కాబట్టి కనీసం కోర్టు కైనా రెస్పెక్ట్ ఇవ్వండి కోర్టు అలా అడగండి సారీ అండి మీరు వెనకుండా నా ధైర్యంతో రెచ్చిపోయిన సారీ చెప్పండి అవసరం లేదు వీళ్ళిద్దరికి ఇలాగే పడాలి గట్టిగా అడగండి ఓకే ఇప్పుడు చెప్పండి అయ్యా ఎన్ని రోజులు కొలుస్తారు చెప్పండి మీరు చెప్పండి మీరు అంతా అడుగుతున్నారు కాబట్టి ఒక 2 డేస్ లో కూల్చేస్తా 2 డేస్ 2 డేస్ 2 డేస్ 2 డేస్ లో కూల్చేస్తా 2 డేస్ లో ఎలా కూల్చుదాం అనుకున్నారు ఎలా కూలుస్తారు కూల్చాలంటే కూలీలు కావాలి గుణపాలు కావాలి కట్ చేసిన బండ్లు కావాలి డ్రైవర్లు కావాలి అసలు దాని పొడిగి ఎంత విత్ ఎంత దాని స్ట్రెంత్ అసలు ఎప్పుడైనా కొలిసారా అంటున్నా మూర్తి గారు మీరు డిజిటల్ మార్కెట్ మేనేజర్ తాఫీ మేస్తారా ఐ కెన్ అండర్స్టాండ్ పోనీ తల్లి బిడ్డ ధ్యాయం కింద 1 మంత్ లో కూర్చేద్దాం అసలు 1 మంత్ ఏంటంటే మీరు అసలు మీ గురించి భైరవి గురించి మీ అన్నయ్యతో చెప్పాను ఒప్పుకోలేదు అదే వాడి పెళ్లికి మీరు ఒప్పుకోలేదు కదా
అదే ఎందుకు ఒప్పుకోలేదని నా వెంటే పెడుతున్నాడు. నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత నా కోసం వచ్చాడా దగ్గరుండి పెళ్లి చేయడానికి? ఏమంటా బాబాయ్? బాగా చెప్పాడా? దమ్మా దా, నువ్వు మాత్రం తక్కువ చేసావా? యూట్యూబ్ వంటకాలు అని చెప్పి మా బోనం చేత ఎన్ని వంటకాలు చేయించావా? అంతే కదా పురుషోత్తమా? ఆవిడేం చేసిన కూడా చాలా మంచిది, చాలా ఇంటెలిజెంట్. అంటే ఇద్దరు చెట్టలు ఉన్నారు కదా, ఏంటమ్మా? ఏంట్రా పురుషోత్తం, నాకు కనుగొడతాం ఏంటి? కన్నుగొట్టం ఏంటి? ఏమిటి మీరెందుకు కన్నుగొట్టారు? బాబాయ్ నాకు కొట్టాడు. బాబాయ్ నువ్వెందుకు కొట్టావు? నాకు పెద్దోడు కొట్టాడు. నేను నువ్వెందుకు కొట్టావు? నాకు ఊదరు కొట్టింది. అంటే మీరందరు కావాలని నన్ను ఆడుకుంటున్నారు అనమాట, అంతేగా? లేకపోతే ఏంట్రా, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి నీకున్న ఆవేశానికి ఎక్కడ ఎవరితో గొడవలు పెట్టుకుంటావని భయపడేవాడిని. కానీ 75 సార్లతో కంపెనీలో స్థిరపడ్డావని మానసికంగా ఎంత స్థిమితంగా ఉన్నావో నాకు అర్థమైందిరా. అవును వికి, ఒక ఆడపిల్ల నీతో జీవితం పంచుకోవచ్చని నిన్ను నమ్మి పెళ్లికి సిద్ధమై ఇంత దూరం వచ్చాక ఇంకా మేము అందడానికి ఏం ఏమో భైరవి, ముంబైలో మీ ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగిందా? ఎప్పుడు వస్తున్నా? పప్పా, నేను మీకు అక్షకి అబద్ధం చెప్తాను, నేను ఇప్పుడు ముంబైలో లేను. నువ్వు ముంబై వెళ్ళలేదా? భైరవి, మరి ఇంకెక్కడికి వెళ్ళావు? హైదరాబాద్ లో. హైదరాబాద్ వెళ్ళావా? అక్కడ ఎవరి కోసం వెళ్ళావు? నా కోసమే. సారీ అంకుల్, మా ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి భైరవి వస్తానంటే కాదనలేకపోయాను. పప్పా, విక్కి వాళ్ళ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ లాగా చాలా మంచి ఫ్యామిలీ. ఇదిగో భైరవి, వాళ్ళ ఫ్యామిలీ మీద నువ్వు ఒక్కదాని మీద సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు, మేమందరం కూడా ఇవ్వాలి. అర్థమైందా? అందుకే పప్పా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ రమ్మన్నారు. మీరు కూడా వచ్చి చూస్తే కానీ మీకు తెలుస్తుంది. ప్లీజ్ పప్పా. ఇందులో ఆలోచించడానికే ఉంది బావా, భైరవ సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదు. ఓసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఓకే సరే, థ్యాంక్ యూ పప్పా. థ్యాంక్స్ అంకుల్. అమ్మయ్యా, ఒక స్టెప్ అయిపోయింది. ఏమంది? ఎవరు వస్తున్నట్టున్నారు? చూస్తే బాగుండదు పద. చూడమ్మా భైరవి, ఈ కప్పులో ఐస్ క్రీమ్, యూట్యూబ్లో స్టార్డమ్, రెండు ఒక్కటే. ఎండ వేడికి ఐస్ క్రీమ్ కరిగినట్టు ట్రెండ్ మారితే స్టార్డమ్ ఎగిరిపోతుంది. దీనికన్నా మనం బెంగాల్లో రసగుల్లలు అమ్ముకోవడం మేలు. బావా, నువ్వు అప్లై చేయక్కర్లేదు భైరవి, అందుకే నీకోసం ఒకరిని తెచ్చా. హీఈస్ మిస్టర్ సామ్ సింగిల్ రాయ్, స్వస్తిక్ ఇండస్ట్రీకి పూచిన ఏకైక పుష్పము. అరే ఏంటి ఇది? రసగుల్ల పచ్చడి మా మమ్మీ చేశారు భైరవి కోసం. చూసావా వాడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడు? వాడి దృష్టిలో వాడు అందగాడు, నా దృష్టిలో ఐశ్వర్యవంతుడు. పైగా మన పెద్ద ఫ్యామిలీ. అవునండి, మా పప్పాకి 4 పిల్లలు, ఒక్కొక్కళ్ళకి 5 బిడ్డలు, నేనే ఫస్ట్. ఇట్లా దొరికాడు వాణి గారు. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, 100 నీది అయిపోతుంది. కాదనకమ్మా, పైగా అందగాడు. సారీ బావా, నాకు ఇంత అందగాడు అక్కర్లేదు. అదే పెద్ద అందగాడు ఏం కాదుగా బావా. నా ప్లస్లు చూసి ఇష్టపడేవాడు కాదు, నా మైనస్లు చూసి ఇష్టపడేవాడు కావాలా? నాతో ఫైట్ చేసేవాడు కాదు, నా కోసం ఫైట్ చేసేవాడు కావాలి నాకు. నీ కోసం వాడు అది చేస్తాడు, కావాలంటే 100 దగ్గర తన్నులు తినమన్నా తింటాడు. చూస్తావా? అరే వంగరా. చూసావా వీడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా నీ కోసం ఏం చేయడానికనే సిద్ధపడిపోతున్నాడు. అక్కర్లేదు, ఇలా కోట్లు ఉన్నోళ్ళు కోట్లు వేసుకున్నోళ్ళు నాకు నచ్చరు. ఇంకెలా ఉండాలి? అమ్మకే బలూనా? అదిగో మన
ఏం మాట్లాడుతున్నావు? మూర్తి అలాంటి పేరు నీకు సెట్ అవుతాయా? భైరవి మూర్తి కింద పడుకోలే. భైరవి ప్యారలల్ పైకి పోలా. ఇంట్రా ఇది ఒరే పోకడా, యూ బ్లడీ మిడిల్ క్లాస్ గేమ్. అభి సభ బోలనా అన్నావు, అంత వేసుకుందన్నావు, ఇప్పుడు చూస్తే ఇలా అన్నా. సభి కరే బా, చింత కరే బా, అభి సెట్ కరే బా. సభి బలామా, చింత మత్ కరో బా, అభి సెట్ కరో బా. నేను మమ్మీకి చెప్పి నీ డీలర్షిప్ క్యాన్సిల్ చేపిస్తా. నలుగురు మమ్మీలు రా, ఏ మమ్మీకి చెప్తావు? అయితే మా పాపకి చెప్పి నీ డీలర్షిప్ క్యాన్సిల్ చేపిస్తా. నీ అంత చూస్తా నేను. అరే నీకున్న వెన్ని పీటల మీద కూర్చున్న కోటీశ్వరిని తోసేశావు, నా డీలర్షిప్ నట్టేట ముంచావు. అమ్మా భైరవి, నేను తెచ్చిన పుష్పం గాని కాదన్నావు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాలో ఉన్న ఫైర్ని చూస్తావు. మంచి రిచ్ సంబంధం తీసుకొచ్చినట్టున్నాడు. చెప్పాగా నాకు కూడా మీలాగా సింపుల్ గా ఉంటే ఇష్టమని. అంటే నీకు డబ్బున్నాలంటే నచ్చరు అన్నమాట? నచ్చరు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుందని పొగరుంటుంది. యు ఆర్ రాంగ్, కానీ మా బాస్ లేదుగా. ఆయన మీ బాసా? ఎస్ మిస్, ఆయనే మా బాస్. మేము చెప్పినట్లు మీ పక్కనున్న బిల్లాకు మాత్రమే కాదు, అక్కడున్న బిల్లాస్ అన్నిటికి ఓనర్ మా బాస్. ఇందాక వచ్చిన సింగిల్ రేక్ అంటే ఫైవ్ టైమ్స్ రిచ్, విక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్, వన్ అండ్ ఓన్లీ విక్కీ విక్రమ్ కుమార్. సారీ వైడవి, నేను నీతో చాలా బద్దలు చెప్పాను. నీ ప్రేమ కోసం చీట్ చేశాను, కానీ నేను పెళ్లి చేసుకోవడం మాత్రం చీట్ చేయలేదు. అందుకే నిజం చెప్తున్నాను. ప్రేమించిన వాళ్ళ కోసం తగ్గిన వాడు ఖచ్చితంగా నెగ్గుతాడు. మీ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్. మురళి ఏమైంది? నీకు 5 కోట్లు ఇచ్చిన పాపానికి నా బీపీ 170, హార్ట్ బీట్ సెంచరీ దాటింది, షుగర్ లెవెల్ అయితే 3 సెంచరీలు కొట్టింది. అలా అంటారా ఏంటన్నయ్యా? అమ్మా, అప్పిచ్చిన వాడు అగ్రిమెంట్లో చూసుకుంటాడు, సెంటిమెంట్లు కాదు. మురళి, ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఎందుకలా అరుస్తున్నా? ఏమైందా? మీ సుఖమే వర్కర్స్ అందరికి మీరే హామీ టికెట్ ఇచ్చారుగా. 100 ఇళ్లలో దీపాలు బాగానే వెలుగుతున్నాయి, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆరిపోయింది. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆగదు, నీ డబ్బులు ఏడిగి పోవు. ఆ పెద్దోడు గురించి తెలుసు కదా నీకు? తెలుసయ్యా, ఇతను నాకు తెలుసు, నేను ఇతను తెలుసు, కానీ డబ్బులకు తెలియదు కదా. నేను ఒక్కసారి డబ్బులు వడ్డీకి ఇచ్చారంటే కాలచక్రం ఆగిపోతుందేమో, కానీ డబ్బు చక్రం ఆగిపోదు. అదేంటండి, మీరు అడగముందు మీ వడ్డీ ఇచ్చేస్తారు కదా, సడన్గా మీరు ఎలా మాట్లాడుతున్నారు అండి? నేను అడుగుతానయ్యా, ఇది నా డబ్బు, ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతా, ఎక్కడ పడితే అక్కడ అడుగుతా, అర్ధరాత్రి అడుగుతా, అపరాత్రి అడుగుతా, తెల్లవారు తమ్మున పళ్ళు కూడా కడుక్కోకుండా వచ్చి అడుగుతా. 10 రోజులు ఇంట్లో పెళ్ళిండడం ఎలా మాట్లాడటం కరెక్ట్ కాదు. పెళ్ళైనా చావైనా జనమైనా తద్జనమైనా నాకేం సంబంధం లేదు. నీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను, ఈ టైంలో నడిపించావో సరే, లేదో తాకండి పెట్టినా ఇల్లు వేలం వేయిస్తా. ఏందయ్యా అంటే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు? సారు,
పద్ధతిగా మాట్లాడి మంచి పోజ్ చేసుకొని పేరు తెచ్చుకోవడానికి నేను రాజారాముని కాదండి మురళి టెంపర్ మురళి సార్ ఎల్లే ముందు ఒక మాట శత్రు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఫైట్ చేయటం కన్నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని కలిసిపోవడం బెటర్ రాజారాం గారు నేను చెప్పింది మీకు అర్థమైతే రేపొద్దున కల్లా మీరు టీవీలో ఉంటారు ఆ ఒక్క మాట చెప్తారు లేకపోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉంటారు విషయం బావకు తెలిస్తే చంపేస్తాడు ఇది అర్థమా ఇదే వాడు చలవా ఓ పంచి నువ్వు బొండం తాగు నేను బాటిల్ తాగుతా ఏమండి ఏంట్రా తాగిన తర్వాత లేడీ వాయిస్ లో మాట్లాడుతున్నావు ఏమండి తొందరగా కానివ్వండి బెడ్రూమ్ కి వెళ్దాం బెడ్రూమ్ ఉంటుంది ఏమండి మిమ్మల్ని ఎక్కడున్నారు శారదా నీ అత్తగారిని విషం పెట్టి చంపి నీ మొగని నా మొగుడిగా చేసుకుని నీ కూతుర్ని నా మరితో హత్య చేయించి నీ పెంపుడు కూతుర్ని నా మొగుడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు చాముండేశ్వరి కాదు చాముండేశ్వరి కాదు సీరియల్ ఎఫెక్ట్ అయినా మాత్రం ఒక ఆడది ఎంత క్రూరంగా ఆలోచిస్తుందా అరే నేను వదరంగా చంపేస్తాను బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదండి సిగ్నల్ లేదని చెప్పి బ్యాలెన్స్ లేదు సార్ బ్యాలెన్స్ లేదని సిగ్నల్ లేదు సార్ అమ్మయ్యా అమ్మయ్యా మేము తీస్తాం సార్ మీ బొండం మేము తీస్తాండి మా దగ్గర కూడా ఉంది ఇదిగోండి అదే బొండం అదే కాయర్స్ కలుపుతున్నాను ఇక్కడ మర్యాద ఇవ్వండి మాది మేమేమో నాకు ఇవ్వండి అని చెప్తాను ఎవరని చెప్పాను కానీ కావాలంటే ఇంటి పెద్ద రాజారామ్ గారు మీ ఒక్కడ మందర
இந்த ரேட்டை ஏத்துற வரைக்கும் பாப்பாராவ் இந்த லைசன்ஸ் எங்கிட்ட இருக்கும். நீ ஹோட்டலை நடத்த முடியாது. மதியம் 2 மணிக்கு நான் ஆர்கானிக் ஃபுட்ட வந்து கொடுக்கும் போது அவன் எவ்வளவு அலா தூரம் என்ன எல்லாம் இது தோச்சேன். అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది పేరు? మరి ఎందుకు వెళ్ళలేదంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆ రోజు అన్నయ్యతోనే అన్న మాటలు నేనే మర్చిపోలేదు. అన్నయ్య ఎలా మర్చిపోతాడు? నేను తిరిగి వెళ్ళాలన్నప్పుడల్లా నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేదన్న భయం అన్న వెంటాడుతూనే ఉంది. గొడవ ఎప్పుడు మనా అనుకునే వాళ్ళతో లేదు. దూరం అయితే బాధ, దగ్గరుంటే సంతోషం. ఇదంతా మన అనుకుంటేనే కదా. అయినా యాక్సెప్ట్ చేస్తారో లేదో నీకెలా తెలుస్తుంది? నువ్వు వెళ్తేనే కదా తెలిసేది యాక్సెప్ట్ చేస్తారో చేరో. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు బాస్. మీరు ఫ్యామిలీతో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు బాస్. రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోతున్న మాటను నమ్మి వెళ్తాను.